पार्वती माता बिल्वपत्रानी की एम वरम इच्चिंदो तेलुसा, साधारणंगा पुवुलु कानी आकुलु कानी एंडिते पूजको पनिकी रावु, कानी मारेनु दलालु मात्रं एंडिना पूजको उपयोग पड़तुंदी। बिल्वपत्रालनु शिवपूजको समर्पिस्ते कोटी एनुगुल दान फलं, नूरु यज्ञाल फलं, कोटी कन्यादानाल वल्ल कलिगे फलं लभिस्तुन्नट। असलु बिल्वपत्रानिकी एंदुकंत प्राधान्यता अननानिकी ओ कथ उंदी। ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో కలిసి భూలోకంలో వనవిహారం చేస్తోందట. ఆ సమయంలో అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షాన్ని చూసి పార్వతీదేవికి ముచ్చటగా అనిపించిందట. వెంటనే మారేడు దళాలను చేతిలోకి తీసుకుందట. అప్పుడు మారేడు దళం నమస్కరిస్తూ తన జన్మ అమ్మవారి స్పర్శతో తరించిందని పేర్కొన్నట. అప్పుడు పార్వతీదేవి ఏమైనా వరం కోరమనగా, నేను ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను, ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లి అని వేడుకొన్నట. అప్పుడు మారేడు దళానికి పార్వతీదేవి శివపూజలో విశిష్ట స్థానాన్ని ప్రసాదించిందట. అప్పటి నుంచి మారేడు దళం శివపూజలో ప్రముఖంగా మారింది. అంతేకాకుండా మారేడు దళాల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుందట. కాబట్టి శివయ్యను మారేడు దళాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.